ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది నాన్న, ఎందుకు ఇలా ఉన్నావు? నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను లక్కీ. ఏం నిర్ణయం? నీ విషయంలోనే, నీ భవిష్యత్తు గురించి. అది నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు కూడా ఒప్పుకోవాలి. మా నాన్న నా గురించి ఒక డెసిషన్ తీసుకున్నారంటే అది ఖచ్చితంగా నాకు మంచి చేసేదే అయి ఉంటుంది, నా ఫ్యూచర్కి పనికొచ్చేదే అయి ఉంటుంది. అలాంటప్పుడు వద్దు కాదు అని ఎందుకంటాను? ఖచ్చితంగా నేను చెప్పిన మాట వింటావు కదా? ఖచ్చితంగా వింటాను నాన్న. దాట్స్ మై గర్ల్. దీక్షితులు గారు నాకెందుకు కాల్ చేస్తున్నారు? లక్కీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అప్పుడు కాల్ చేసి మాట్లాడతాను. లక్కీ దిగు. మిత్ర కాల్ లిఫ్ట్ చేయటం లేదేంటి? అరవింద్కైనా ఫోన్ చేయాలి. దీక్షితులు గారు ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి దీక్షితులు గారు. అరవింద, మిత్ర ఎక్కడున్నాడు? మిత్రకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. లక్కీని తీసుకుని స్కూల్కి వెళ్ళాడు దీక్షితులు గారు. ఏ గడి అయితే రాకూడదనుకున్నామో ఆ గడియే ఆసన్నమైంది. మిత్ర చుట్టూ ఒక ప్రమాదం, ప్రళయంలో చుట్టుముడుతోంది. మిత్రకి రాబోతున్న గండం తనని అతి సమీపంలో వెంటాడుతోంది. ఉన్న పళంగా మిత్రాన్ని ఇంటికి తీసుకొచ్చేయండి. అంటే దీక్షితులు గారు? సమయం లేదు అరవింద. మిత్ర ప్రాణం కాపాడుకోవాలంటే వెంటనే వెళ్ళి మిత్రను తీసుకొచ్చి ఏర్పాటు చేయండి. మిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ కారు నడపకూడదు. అసలు తను ఏ వాహనం నడపకుండా చూసుకోండి. 2-3 రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకండి. అలాగే దీక్షితులు గారు. ఏమైంది పెద్దమ్మా? మిత్రకి గండం అతి సమీపంలో ఉందట. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.